హాయ్ అండి, నమస్తే. కలగాపులగం ఛానల్కి స్వాగతం. ఈరోజు రేపు నాగుల చవితి వస్తుంది కదా, దాని గురించి, నాగుల చవితి విశిష్టత ఏంటి, ఆ రోజు పుట్టలో పాలు పోయవచ్చా అనేది తెలుసుకుందాం. మరి దీనికన్నా ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇప్పుడు ఈ పుట్టలో పాలు పోయవచ్చా లేదా అనేది దాని గురించి తెలుసుకుందామా. మరి జంతువులను పూజించటం భారత సనాతన సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. కారణం, సమస్త జీవకోటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడని విశ్వసిస్తారు. అంతేకాకుండా మానవుడి మనుగడ ఆరంభమైనప్పటి నుంచి జంతువులతో కలిసి జీవిస్తున్నాడు, ప్రకృతిని ఆరాధిస్తున్నాడు. అందులో భాగంగానే సర్పాలను కూడా పూజిస్తున్నారు. వేదాల్లో నాగపూజ కనిపించకున్నా సంహితాల్లో, బ్రాహ్మణాల్లో ఆసక్తి వస్తుంది. నాగుపామును నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తారు. ముఖ్యంగా దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ సవితి నాడు నాగుపాములను కొలుస్తారు. దీన్నే నాగుల చవితి అని అంటాము. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ రోజున ఊరిలో ఉన్న దేవాలయాల్లో ఉన్న పాము పుట్టల్లో లేదా ఊరి బయట ఉన్న పుట్టల్లో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. పట్టణ నగర ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో నాగుల చవితి సందడి ఎక్కువగా ఉంటుంది. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వ రోగాలు, వైవాహిక జీవితంలో దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వసిస్తారు. మన పురాణాల్లో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేవాలయాల్లోనూ నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుడు శివుడిగా, వాసుకిగా, శ్రీ మహావిష్ణువుకు శేషుడిగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు భక్తులు పూజ చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. ఇలా చేయటం ద్వారా సర్వ రోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని విశ్వసిస్తారు. కోసం కాలసర్ దోషానికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉన్నాయి. వీటినే నవరంధ్రాలు అని అంటాము. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుపాము అని అంటారు. అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వలె ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది. ఇది మానవ శరీరంలో నిద్రావస్థలో ఉంటూ కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనే విషాలని సిమ్ముతూ మానవునిలో సత్వగుణ సంపత్తి హరించి వేస్తుందని చెబుతారు. అందుకే నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతతత్వం పొందుతుంది. శ్రీహరికి తెల్లని శేషపాన్పుగా మారాలనే కోరికతో ఈ విధంగా చేస్తుందట. పుట్టలో పాలు పోయడానికి గల కారణం ఇదేనని పెద్దలు చెబుతూ ఉంటారు. శాస్త్రీయతను విశ్వసిస్తే పుట్టలో పాలు పోయకూడదు కూడా, ఎందుకంటే పాముకి పాలు అరగవు కాబట్టి. పుట్టకు పాలు పోయాలనుకునేవారు పుట్ట దగ్గర ఓ పాత్రను ఉంచి అందులో పాలు పోయాలి. పుట్టలో పాలు పోసినప్పుడు లోపల ఉన్న పాముకు ఊపిరాడక దానికి హాని తలపెట్టిన వారం అవుతాం గనక. అయితే పాము విగ్రహాలకు మాత్రం పాలతో అభిషేకం చేయవచ్చు. సాంప్రదాయంగా వస్తున్న ఈ ఆచారాన్ని పుణ్యకార్యం కోసం ఉపయోగిస్తే చాలా మంచిది. అంతేకాదండి, నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి సలిమిడి, చిమ్మిలి, నువ్వులతో చేస్తారు. అరటిపళ్ళు, తాటిబుర్ర గుంజు, తీగలు మున్నగునవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్ట వద్ద దీపావళి నాడు మిగిలిన మతాబులు, కాకరపు ఒత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. భారతీయుల చాలామంది ఇళ్లలో ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే ఆరాధ్య దైవంగా పూజిస్తారు. కాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు, ఫణి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు వగైరా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. మరి విన్నారు కదా, నాగుల చవితి రోజు నాగదేవతకి హాని చేయకుండా నాగ పూజ చేసుకుంటే చాలా మంచిదని నేను భావిస్తున్నాను.
మరి విన్నారు కదా నాగుల చవితి విశిష్టత ఏంటి? ఆ రోజు పుట్టలో పాలు పోయవచ్చా లేదా అనేది మీ ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుందండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.